బద్ధకంగా కూర్చోవడం, బద్ధకంగా జీవించడం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీకు రాబోయే ప్రభుత్వ ఉద్యోగానికి హానికరం. దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయకండి దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్చంద్ర. కర్ణాటక బ్యాంక్కి సంబంధించి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి వాళ్ళ భర్తీని రీసెంట్గా ప్రకటించడం జరిగింది. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లా ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి పోస్టులను వాళ్ళు రీసెంట్గా భర్తీ చేశారు. ఎన్ని పోస్టులు ఉన్నాయని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టయితే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్స్కి అగ్రికల్చరల్ సైన్స్, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో అభ్యర్థులు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే చివరి సంవత్సరంలో ఉంటారో, ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళెవరు కూడా ఎలిజిబిలిటీ కాదు అప్లై చేసుకోవడానికి. చార్టర్డ్ అకౌంటెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ విత్ సిఏ అని అడగడం జరిగింది. 60% కంపల్సరీగా వచ్చి ఉండాలి. చార్టర్డ్ అకౌంటెన్సీలో మీరు 60% ఎవరైతే పూర్తి చేసి ఉంటారో సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ కూడా క్లియర్గా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సిఏలో ఇంటర్ పూర్తి చేసి అండ్ అలాగే స్టిల్ ఇంకా సిఏ ఇంకా కంటిన్యూ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లా ఆఫీసర్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ లా గ్రాడ్యుయేట్ విత్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ కోర్టు కేసెస్ అని అడగడం జరిగింది. కంపల్సరీగా 3 సంవత్సరాలు మీ కాలక కోర్టు కేసెస్ ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో అందులో ఎక్స్పీరియన్స్ పొందుంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ లా గ్రాడ్యుయేట్స్ అన్నాడంటే ఇందులో కూడా కంపల్సరీగా మీకు 60% వచ్చి ఉండాలి. రిలేషన్షిప్ మేనేజర్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ విత్ MBA మార్కెటింగ్ అండర్ రెగ్యులర్ స్ట్రీమ్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అని అడిగాడు. అంటే కంపల్సరీగా 60% వచ్చి ఉండాలి. MBA మార్కెటింగ్లో రెగ్యులర్ బేసిస్లో మీరు చదువు ఉండాలి తప్ప డిస్టెన్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీ కాదు. అండ్ అలాగే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. ఏజ్ లిమిట్ వివరాలకు వచ్చేసినట్టయితే మాక్సిమం 28 ఇయర్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 28 సంవత్సరాలు ఇచ్చారు. బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/1990 అని అడిగారు. అంటే 1/1/1990 ప్లస్ 1/1/1990 దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ 28 సంవత్సరాలు మించకుండా ఉండాలని వాళ్ళు అడగడం జరిగింది. SC/ST వాళ్ళకి అప్రైజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీగా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ విధానంలో కాకుండా ప్రతి అప్లికేషన్ కూడా ఇప్పటిదాకా మీరు అప్లై చేసిన బ్యాంక్ అప్లికేషన్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో ఉంది. కానీ ఈ కర్ణాటక బ్యాంక్ స్కేల్ 1 ఆఫీసర్స్ మాత్రం ఆఫ్లైన్ విధానంలో ఉంది అప్లికేషను. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీరు చాలా వరకు ఆన్లైన్లో అప్లై చేశారు కదా, ఇది కూడా ఆన్లైన్లో ఉంటుందని కంగారు పడకుండా ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ క్లియర్గా ఇందులో రాయండి. మీ పేరు రాయండి, మీ ఫాదర్ పేరు రాయండి, అడ్రస్ రాయండి, పిన్ రాయండి, అండ్ అలాగే మీ తాలూకా పాస్పోర్ట్ సైజ్ని ఫోటో అటాచ్ చేయండి. మిగతా మీ డీటెయిల్స్ అంతా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి పంపించాలి అంటే టు ద డెప్యూటీ జనరల్ మేనేజర్ HR&IR కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, మహావీర్ సర్కిల్, కంకన్నాడి, మంగళూరు 575502. ఈ అడ్రస్కి పంపించాలి ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి మాత్రమే పంపించాలి, ఇంకే అడ్రస్కి కూడా పంపించకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు 23/2018, అంటే మార్చి 20వ తారీఖు అని మెన్షన్ చేశాడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే అప్లై చేసేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే సుమారు నెలకి 70,000 పైనే వచ్చే జీతం ఇది. 70,000 పైన వస్తుంది ఈ జీతం ఈ ఉద్యోగాలకు ఫ్రెండ్స్. దయచేసి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ అప్లై చేసి మీరు పంపిస్తారో చాలామంది, అందరికీ రాదు ఫ్రెండ్స్ ఇది, హాల్ టికెట్స్ అనేవి కొంతమందికే వస్తాయి. రిటర్న్ ఎగ్జామినేషన్కి మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. మీకు ఎప్పుడైతే రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుందో ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫీజు వివరాలు అనేది వాళ్ళు అప్పుడు మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా నోటిఫికేషన్లో ఫీజు వివరాలు ఏమీ మెన్షన్ చేయలేదు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ హ్యావ్ టు పే ద రిక్వైర్డ్ అప్లికేషన్ ఫీ బిఫోర్ అటెండింగ్ ద రిటర్న్ టెస్ట్ అన్నారు. రిటర్న్ టెస్ట్కి వచ్చే ముందు వాళ్ళు ఫీజు అనేది మెన్షన్ చేస్తారు ఆ హాల్ టికెట్లో. ఆ ఫీజు అనేది మీరు పే చేసిన తర్వాత అప్పుడు రిటర్న్ టెస్ట్కి ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా మీరు క్వాలిఫై అయిపోతే మీకు 3 ఇయర్స్ అనేది వాళ్ళు బాండ్ అడగడం జరుగుతుంది. 3 సంవత్సరాల పాటు కంపల్సరీగా మీరు బాండ్ మీద సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు కంపల్సరీగా వర్క్ చేయాలి. వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సంవత్సరం మాత్రం మిమ్మల్ని ప్రొబేషనరీ పీరియడ్లో పెట్టడం జరుగుతుంది. మీ పర్ఫార్మెన్స్ అంతా కరెక్ట్గా ఉండి వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా అయి నచ్చితే కనుక మీకు కంపల్సరీగా ముందుకు ప్రమోట్ చేస్తారు. లేకపోతే మరోసారి శిక్షణ ఇచ్చి మీకు మళ్ళీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. లేకపోతే కంప్లీట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరి తేదీ వచ్చేసరికి మార్చి 20, 2018. అప్లికేషన్ కాపీ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ కాపీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన వెంటనే మీరు క్లియర్గా ప్రతిదీ కూడా డీటెయిల్స్ క్లియర్గా అప్లై చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకుని నీట్గా మంచి దస్తూరుతో రాయండి ఫ్రెండ్స్. ఎటువంటి మిస్టేక్స్ చేయకండి, ఎటువంటి తప్పులు రాయకండి. ఒకవేళ కనుక తప్పు కనుక రాస్తే అప్లికేషన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కొత్త అప్లికేషన్ మీద రాయండి తప్ప దాని మీద ఎటువంటి కరెక్షన్లు చేయకండి. ఎందుకంటే హాల్ టికెట్స్ చాలా తక్కువ మందికి వస్తున్నాయి కాబట్టి నీట్గా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ కర్ణాటక బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి స్కేల్ 1 ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కలిగి ఉంటారు కాబట్టి ఈ పోస్టులకు చాలామంది అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.